కొన్ని సంవత్సరాల కింద నేను 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను మా ఆయన అలాగే మాతో పాటు మా పిల్లి కూడా ఉండేది. మేము నార్వేలో ఉంటాం. ఇది జరిగింది సమ్మర్ టైంలో. ఇక్కడ రాత్రి ఏదో పగలేదో టైం చూస్తే కానీ తెలియదు. నాకు తెలిసి అది మధ్యరాత్రి అనుకుంటా. నైట్ మా రూమ్ మొత్తం డార్క్గా లేదు, బట్ కొంచెం ఉంది. మేము పడుకున్న తర్వాత మధ్యరాత్రి నాకు ఎందుకో మెలకు వచ్చింది. లేచి చూస్తే నా పక్కనే మా ఆయనలాగా ఒక షాడో నిలబడి ఉంది. నేను అది ముందు చూడగానే మా ఆయన అనుకున్నా, ఎందుకంటే ఆయన రోజు మార్నింగ్ నాకంటే ముందు లేచి తన వర్క్కి వెళ్ళిపోతాడు, కానీ నా వైపు మాత్రం అలా చూస్తూ ఉండడు అని పక్కకు తిరిగి మా ఆయన బెడ్ మీద ఉన్నాడో లేదో అని చూశా. మా ఆయన బెడ్ మీదే పడుకున్నాడు. అది చూసి నాకు చాలా భయం వేసింది. నేను మళ్ళీ అతని వైపు చూశా. ఆ షాడో నెమ్మదిగా ఆ రూమ్లో ఉన్న కిటికీ వైపు చూసి కదలడం మొదలుపెట్టింది. నాకు అది కలనో నిజమో ఏమీ అర్థం కాలేదు. కానీ నా దగ్గర పడుకున్న మా పిల్లి ఆ షాడోని చూసి దాని వెనకే నెమ్మదిగా వెళ్ళింది. అది కిటికీకు దగ్గరగా వెళ్ళి ఒక్కసారిగా పొగలాగా మారి గాల్లో కలిసిపోయింది. తనకు ఎటువంటి గుర్తులు లేవు. చూడ్డానికి మనం ఎండకు నిలబడి ఉన్నప్పుడు ఎలాగైతే మన పక్కన నీడ పడుతుందో అలానే ఉంది. నాకు అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే మా పిల్లి కూడా దాన్ని చూసి రియాక్ట్ అయ్యింది. అది అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ కిటికీ దగ్గర మాయమైనప్పుడు మా పిల్లి పరిగెత్తుకుని మరీ వెళ్ళి ఆ కిటికీ దగ్గర చూసింది. అది కాక దానికి ఏమీ అర్థం కాక కాసేపు రూమ్ మొత్తం అటు ఇటు తిరిగి గందరగోళం చేసింది. నేను మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకున్నా. నాకు ఎక్కువగా భయం కాలేదు, ఎందుకంటే అది నన్ను చూస్తూ ఉంది కానీ నన్ను ఏమీ చేయలేదు. బహుశా నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని నన్ను చూసుకోవడానికి వచ్చిందేమో అనిపించింది. నాకు తెలిసినంత వరకు మా ఇల్లు ఉన్న ప్రదేశం అయితే మంచిదే, బట్ మా పూర్వీకుల గురించి నాకు సరిగ్గా తెలీదు. కానీ మా అమ్మను అడిగితే ఈ ప్రదేశం నిర్మించింది 70స్లో. యాక్చువల్గా ఈ ప్లేస్ని ఫస్ట్ కనుగొన్నది వీకింగ్స్ వాళ్ళు అంట. నేను నాకు జరిగినటువంటి స్టోరీస్ ఇక్కడ చాలా విన్నా. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మన పూర్వీకులు మన చుట్టూ ఉంటారని. కానీ ఏది ఏమైనా ఆ షాడో మాత్రం నన్ను ఏమీ చేయలేదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పైన కనపడుతున్న స్టోరీస్ కూడా ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.